వేదిక కింద ఉన్న రాజశేఖర్ రెడ్డి అన్న అభిమానులకి, జగన్ గారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా ఈరోజు నేను టోటల్గా ఇక్కడికి అసలు అనుకుని రాలేదు. టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్. మాకు విజయవాడలో ఒక పాదయాత్ర ఉంది, ఒక గెస్ట్గా పిలిచారు. నేను అక్కడ కూడా మొత్తానికి పార్టిసిపేట్ చేయకుండా శంకర్రావు గారి మాట కదలలేక వచ్చాను. కానీ రావటం మంచిదైంది. చాలా చక్కగా చాలామంది గ్రామ పెద్దలు, మొత్తం మండల స్థాయి కార్యకర్తలను కలిశాను. అట్లాగే వుట్టుకూరు వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి అన్న కలిశాను. అలాగే మంచి మమ్మల్ని అందరినీ నిద్రపోనియకుండా నంబూరు శంకర్రావు గారిని కూడా నిద్రపోనియకుండా ఎస్కే మీరావల్ ఇంటికి వెళ్ళి వచ్చాము. సో ఇనిహో చాలా చక్కటి నాటకాన్ని, పైగా రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎవరు డైరెక్టర్, ఆయన పేరు ఏంటో నాకు కరెక్ట్ తెలియదు. చాలా సంతోషము ఇట్లా మంచి ఇనిషియేటివ్ తీసుకుని చక్కగా గ్రామీణులకు కూడా అందజేసేటట్టు, అందరికీ సందేశం అందించేట్టు మొత్తం చక్కగా రాశారు. చాలా సంతోషం. అట్లాగే ఒక్కసారి పాత్రధారులను కూడా ఒక్కసారి నిజంగా చూడాలన్నది. నాకు ఒక్కసారి ఏమనుకోకుండా రండి. వైఎస్ రాజారెడ్డి గారు పాత్రధారు రండి ఒకసారి. రాజారెడ్డి గారా రండి రండి. ఏం పేరు మీ పేరు? ఎంపీటీసీ. చాలా సంతోషం. అట్లాగే మన లీడరు లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి పాత్రధారు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావాలి ఇక్కడ. ఏంది రూపాయి డాక్టరా? రూపాయి డాక్టరా అంటే ఆయన వైద్యం చేసేప్పుడు రూపాయికి డాక్టర్. ఆయన వైద్యం చేసినప్పుడు ఒక్క రూపాయి తీసుకుని పులివెందుల్లో రాజారెడ్డి గారి హాస్పిటల్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరు మీద ఒకే ఒక్క రూపాయి తీసుకునేవాడు. మీ అందరికి చాలామంది తెలిసి ఉంటుంది, తెలియకపోతే తెలియజెప్పడానికి స్క్రిప్ట్లో పెట్టుండాలి అది. ఆ తర్వాత మరి ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు రోజులు పెట్టాడు పెట్టలేదేమి. ఓకే, జగన్మోహన్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంట్రీకి ఒకసారి ఇస్తే సంతోషం. ఇట్లా పక్కన సార్ పక్కన చాలా చాలా సంతోషంగా ఉంది. ఎనీహో మీ ఉత్సాహం ఆనందం చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యూన్సీ. అట్లాగే మరి మీ అదృష్టం ఒక రకంగా నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు యాక్చువల్గా మీకు మంచి వ్యక్తి డెఫినెట్గా రాబోతున్నాడు క్యాండిడేట్గా, మీకు త్వరలోనే తెలవచ్చు. అది మేబీ 10 డేసా 15 డేసా 1 మంతా తెలియదు నేను మాట్లాడినా. ఇది పొలిటికల్ సాఫ్ కాదు. కానీ మంచిగా అన్ని రకాల మంచిగా గెలిచే క్యాండిడేటే రావాలే రాబోతున్నాడు కూడా. సరే, ఇంకా అందరికీ మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను అంతా ఇక్కడ పిలిచినందుకు ప్రతి ఒక్కరి సాయన్నకి ఎస్పెషల్లీ థ్యాంక్ చెప్పాలి. ఈ ఏరియా అంతా చాలా జాగ్రత్త చూసుకున్నాడు. అట్లాగే అందరికీ రత్నబాబు గారికి, ఆయన నాకు మంచి ఫ్రెండు. అందరికీ సంతోషం. చాలా జాగ్రత్తగా చూసుకోండి, పార్టీని వచ్చి ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిపించండి.